హలో ఫ్రెండ్స్, నేను రాజీవరం. ఈరోజు నేను ఒక పెద్ద మనిషి గురించి మీకు చెప్పాలి. ఇతను ఎంత పెద్ద మనిషి అంటే, ఇతనికి కొడుకులు, వాళ్లకు పిల్లలు, వాళ్లకు పిల్లలు, అంటే మనవళ్ళు మునిమనవళ్ళు. అంత పెద్ద మనిషి. తలకు తెల్లటి జుట్టు, గడ్డమంతా తెల్లగా. ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు, చిన్నపిల్లాడి చేష్టలు కాదు, చిల్లర చేష్టలు అని ప్రత్యర్థులు అంటారు. మరి ఇతని గురించి ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందంటే, మహాభారతంలో మనం శకుని చూసాం. అంటే సినిమాల్లో కానీ టీవీలో కానీ మహాభారతం వచ్చినప్పుడు మనం శకుని చూసాం, ఇలా ఉంటాడు అని. కానీ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఇతన్ని ముద్దుగా శకుని మామ అంటారు ప్రత్యర్థులు. మరి అతనే మన వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి గారు. మరి విజయసాయిరెడ్డి గారి గురించి ఇంత బిల్డప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, విజయసాయిరెడ్డి గారు ఎవరి మీద పడితే వారి మీద ట్విట్టర్లో బాగా రెచ్చిపోతుంటాడు. ఎంతలా అంటే, అసలు అతనికి వయసుకు సంబంధం లేని పోస్టులు పెడుతుంటాడు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్న ఆయన ఎవరి మీద పడితే వారి మీద చిల్లర పోస్టులు, చిల్లర మాటలు పేల్చుతుంటాడు. పవన్ కళ్యాణ్ గారిని పావలా అని, నిత్య కళ్యాణం అని, ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా దారుణమైన పదజాలం యూజ్ చేస్తూ, అలాగే వాళ్ళ అబ్బాయి లోకేష్ని పప్పు అని, ఎడ్డిమాలోకమని, ఎర్రిపప్పు అని, ఇలా రకరకాల పేర్లతో చాలా నీచాతి నీచమైన పోస్టులు పెడుతుంటాడు. నిన్ననే పవన్ కళ్యాణ్ గారిని డెంగ్యూదోమ అన్నారు, ఈరోజు నిత్య కళ్యాణం అంటూ మళ్ళీ ఒక పోస్టు. ఆంధ్రప్రదేశ్లో ఇటు జనసేన అటు టీడీపీ కాలగర్భంలో కలిసిపోతాయట, కేవలం వైఎస్ఆర్సిపి మాత్రమే ఉంటుందట. చూడండి ఆయన మాటలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన 151 సీట్లకే ఇతను ఇలా మాట్లాడుతుంటే, రేపు 175 సీట్లు వస్తే ఇంకేమైనా ఉంటుందా? ఇప్పటికే జనాలు 151 సీట్లు వచ్చినందుకే జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. మరి 175 విలకిస్తే ఇక ప్రజల జీవితాలతో చెలగాటం, అసలు మోనార్కును తలపిస్తారేమో, నియంత్రణ తలపిస్తారేమో అనేది ప్రత్యర్థుల మాట. అయితే ఇక్కడ ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, విజయసాయిరెడ్డి గారు అతనికి ఒక బాధ్యత కూడా లేనట్టుగా ఉంటుంది. ఒక స్థాయి వ్యక్తులను పట్టుకొని నీచాతి నీచమైన పదజాలాలు వాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి ఏంటంటే, ఇతనికి ఒక్కడికే వాక్ స్వాతంత్రం ఉన్నట్టుగా చేస్తాడు. మరి ఇతను పవన్ కళ్యాణ్ నిన్న డెంగ్యూద్యోమ అనగానే సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు ఏమన్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని విషసర్పం అన్నారు, విష పురుగు అని కొంతమంది. మరి మీరు పవన్ కళ్యాణ్ డెంగ్యూదోమ అంటే వాళ్ళు కంపల్సరీ కౌంటర్ ఇస్తారుగా. మీరు పవన్ కళ్యాణ్ని నిత్య కళ్యాణం అని అన్నారు, వెంటనే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నిత్య కళ్యాణం ఎవరికి జరుగుతుందో తెలుసా? కేవలం ఆ వైకుంఠవాసుడు శ్రీనివాసుడికే జరుగుతుంది. ఆ తర్వాత అంతటి వ్యక్తి అంటే దేవుడితో సమానం. మా పవన్ కళ్యాణ్ని మీరు నిత్య కళ్యాణం అంటున్నారంటే మా పవన్ కళ్యాణ్ దేవుడు అని ఒప్పుకుంటున్నారు అని మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. డెంగ్యూదోమ అనగానే డెంగ్యూదోమ కుడితే మీరు సంక్రాంతి పోతారన్నారు. మరి గోకడం ఎందుకు, గోకించుకోవడం ఎందుకు? అంటే ఈయన అసలు విచిత్రమైన కామెంట్లు, అసలు ఒక బాధ్యత లేదు. ఒక ఎంపీ అనే ఒక మరిచిపోతుంటారేమో. అసలు ఇతని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బందులే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేసే ఉద్దేశమే తప్పితే ఇతనికి మరేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్పాలి. ఈరోజు ఆల్ పార్టీస్ లోక్సభ సభ్యుల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి కాంగ్రెస్ వాళ్ళు చిదంబరం గారిని, అంటే జైల్లో ఉన్న చిదంబరం గారిని పిలవాలని వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అమిత్ షాకి. అయితే ఈ విషయాన్ని ఇతను విజయసాయిరెడ్డి మీడియా పాయింట్ ముందుకు వచ్చి, అట్లెట్లుంటుంది కాంగ్రెస్ వాళ్ళు జైల్లో ఉన్న చిదంబరం ఎందుకు పిలవాలి, అప్పుడు మా ఎంపీగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మీరు పిలిచారా ఇలాంటి మీటింగ్కి అంటూ ఓ నొక్కు నొక్కాడు. వెంటనే అమిత్ షా కోపం వచ్చేసి, నీకు సంబంధం ఏంటయ్యా, వాళ్ళు నన్ను అడిగారు, మేము సమాధానం ఇస్తాం, నువ్వెవరే మధ్యలో అంటూ ఒక కౌంటర్ ఇచ్చారు. ఇలా ఉంటుందని అన్ని గోకుతాడు, గోకించుకుంటాడు. అయితే మహాభారతంలో శకుని మనం చూసామా లేదో ఇప్పుడు మొత్తం చూస్తున్నామండి అనేది అందరి ఫీలింగ్. ఇలాగే చేశాడనుకోండి, ఇటు వైఎస్ఆర్సిపి అటు జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచడం ఖాయం.